సార్ చెప్పండి, ఒక వరద విపత్తు సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా పనిచేయించారు, మీ యొక్క ప్రాంతంలో ఎంతవరకు అడుగు వచ్చింది ఫస్ట్? అసలు మీ పేరు ఏం పేరు? నా పేరు మరకా శ్రీనివాస యాదవ్ అండి. ఇక్కడ 6 అడుగుల లోతు వర్షం నీరు వచ్చింది. ఇది కని విని ఎరగని విపత్తము. ఎప్పుడు కూడా మేము ఎంత వరద చూడలేదు. కనీసం మనిషి సామాను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇది దీన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారి మూలానే జనము బతికి బయటికి పడ్డారు. ఎందుకంటే ఆయన ప్రతినిత్యము ఏరియా సర్వే అని ఆ సర్వే అని ఆయనే వచ్చి దగ్గరుండి పడవల్లో మళ్ళీ హెలికాప్టర్లో తిరిగి జనాన్ని విధంగా సేవ్ చేశాడు. ఫస్ట్ 2 రోజులు అయితే బిక్కుబిక్కుమంటూ ఉండారు జనం. అసలు ఏంటి, దిగాల నీళ్ళల్లో దిగుతానికి కూడా అసలు ఎంత లోతుందో అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో కూడా ఆహార పొట్లాలు హెలికాప్టర్లో వేశారు, పడవల్లో పంపించారు. ఈ విధంగా ఎక్కడెక్కడ మారుమూలలో ఉండే వాళ్ళకి కూడా అప్పటికప్పుడు ఈ పడవ తెప్పించారు, NDR బృందాలను తెప్పించారు. NDR బృందాల ద్వారా ప్రతి సందుకి వెళ్ళగలిగే పరిస్థితి ఏర్పడింది. దాని మూలానే ఈ రోజున ఈ సింగనగర్ ప్రాంతంలో జనం బతికుండారంటే కేవలం మన చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు పరిజ్ఞానం వల్ల జనం బతికి బయటపడ్డారు. ఆయన చేసిన సహాయం అంతా ఇంత కాదు, ముందు ముందు ఇలాంటివి ఎన్నొచ్చినా ఎదుర్కోగలరము అనే ధైర్యాన్ని ఇచ్చాడు ముందు జనానికి. అలాంటి సీఎం మనకి మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. ఆయన మనకు అవసరం, మనము ఆయనకు కాదు, మన రాష్ట్రానికి మన ప్రజలకి సీఎం గారే అవసరం. ఎందుకంటే ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేని వ్యక్తి జగన్ ఉన్నాడనుకో, ఆయనకి ఏమీ తెలియదు, టెక్నాలజీని ఉపయోగించడం రాదు. దాని మూలాన మనం చేయాల్సిన ఇవాళ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఆ విధంగా జగన్ మూలాన మనం చాలా నష్టపోయాము. ఇలాంటి సీఎం ఉండటం మూలానే ఈ సింగనగర్ ప్రాంతం బయటికి బయటపడ్డారనే చెబుతున్నాం. ఎందుకంటే టెక్నాలజీ అలాగే ముందు చూపు ఈ 2 ఉన్నాయి కాబట్టి ఆ 2 ఉపయోగించి జనాలకి హెలికాప్టర్లో ఆహార పట్టాలు వేయటం, అలాగే NDR బంధాలని ఒక్క నైట్లో తీసుకొచ్చి ఈ సింగనగర్ ప్రాంతంలో ప్రతి సందులు జనం వెళ్ళలేని సాటికి కూడా వాళ్ళు వెళ్ళి ఆహారం నీళ్లు అందించారు. 2 రోజుల తర్వాతే మేము కూడా బయటకు వచ్చి అప్పుడు ఈ సహాయ చర్యలు మొదలుపెట్టాము. మేము అందరం కూడా ప్రతినిత్యము పాల్గొని కలిసి మెలిసి ప్రతి నిత్యం పడవలలో ట్రాక్టర్లో వేసుకొచ్చి జనాలకి పాలు నీళ్లు అన్నీ అందించాము. పొద్దున పూట ఉదయం లేవగానే వాటరు పాలు తెచ్చి ఇచ్చేవాళ్ళము. ఆ తర్వాత తినడానికి టిఫిను పులిహార కానీ ఉప్మా కానీ ఇచ్చారు, అవి కూడా తీసుకొచ్చి అందించాము. ఆ తర్వాత మధ్యాహ్నం బిర్యానీ ఇచ్చేవాళ్ళు, ఆ బిర్యానీని కూడా తీసుకొచ్చి మధ్యాహ్నం ఇచ్చేవాళ్ళం. నైట్కి మళ్ళీ బిర్యానీ పంపించేవాళ్ళు, ఆ బిర్యానీని కూడా తీసుకొచ్చి ట్రాక్టర్లో వేసుకొచ్చి ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి మాకు, ఎందుకంటే ఈ ఏరియాలో మేము అనుభవం కలిగిన వాళ్ళం, ఎక్కడ ఏ గొయ్యి ఉంది ఏ ఇది ఉంది ఇవన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ఆ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి మా కుర్రాళ్ళు మా బృందం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నిత్యము పనిచేశారు. ఇక చేయబట్టే ఇప్పుడు మన పరిశీల ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో కూడా ఈ విధంగా చేసి ముందు ముందు ఇలాంటి విపత్తులు ఎన్నొచ్చినా ఎదుర్కొంటామని తెలియజేస్తాం సార్. ఇంకోటి మీరు చూస్తే వరద ఇది ఒక 4-5 రోజుల్లో ఈ యొక్క ప్రాంతాన్ని కూడా సాధారణ స్థితికి తీసుకొచ్చారు. అసలు ఎవరు ఊహించిన విధంగా పారిశుద్ధ కార్మికులు కావచ్చు, ఫైర్ ఇంజనీర్ అందరూ కలిసి ఇంత త్వరితగతంగా ప్రభుత్వం స్పందిస్తుందని మీరు ఊహించారు? అసలు ఇంత త్వరితగతంగా ఊహిస్తానని జనం కూడా అనుకోలేదు. ఆయన అదే మరి సీఎం గారు ముందు చూపు ఉంటే అదే ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చాడు, చక్కగా 10 ఇళ్ళు కడిగిచ్చాడు, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎక్కడి నుంచి స్టేట్ మొత్తం తీసుకొచ్చాడు. ఒక సందుకు 20 మందిని పెట్టాడు, 80 మందిని పెడితే మూలాన
మేము వాళ్ళు కలిపి అత్యంత త్వరగా ఈ ఏరియాని అత్యంత క్లీన్గా నీట్గా తయారు చేసి మందులు కొట్టి బ్లీచింగ్ కొట్టి నీట్గా తయారు చేయటం యథాస్థితికి తీసుకురావటం జరిగింది. ఇది ఒక్క తెలివితేటలు ముందు చూపు ఉండటం మూలానే ఇంత త్వరగా చేయగలిగాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని రాజకీయ విమర్శలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు. మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క డైరెక్ట్గా వరద బాధితులు నేరుగా వెళ్ళి ఆయన కలుసుకున్న పరిస్థితి, మరి దీనికి సంబంధించిన ఆరోపణల గురించి మీరేమంటారు? ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవి విమర్శ చేస్తే బాగుండదు, అంతేగాని బురద్దల్లే తట్టు చేస్తే అది జరగని పని. చంద్రబాబు నాయుడు గారు రోజులో ఇక్కడ 18 గంటలు కష్టపడ్డారు. సింగనగర్ వచ్చేవాడు, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేవాడు, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఏరియాలు సరి చేయించేవాడు. ఇలాంటివన్నీ మోదీ గారితో ప్రధానమంత్రితో మాట్లాడి ఎన్డీఆర్ బృందాలు ఇవన్నీ తీసుకొచ్చి వెంటనే జరిగిపోతుండే. ఏంటి ఇంత త్వరగా అవుతున్నాయంటే అది ఆయన ముందు చూపు తెలివితేటల మూలాన ఇవన్నీ జరిగినాయి. వెళ్ళిపోయి జనం ఎన్నో అనుకుంటారు, జనం కూడా కాదు ప్రతిపక్షాలు మరీ వాళ్ళు మాట్లాడటానికి కూడా అవకాశం లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందుకనే ఆ విధంగా ఏమి చేయడానికి ఏమి చెందడానికి లేక వాళ్ళు 3 ఎన్డీఆర్ బృందాల ద్వారా వచ్చిన దీన్ని కూడా ఎలా ఇచ్చేయాలి, ఎందుకు వచ్చారు వీళ్ళంతా ఇంత త్వరితగా వస్తాం ఏంటి, మన వల్ల కాని పని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరగా చేయగలుగుతున్నారని వాళ్ళు ఈర్ష్యా దేశంతో ఎవరో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు. ఆయన ఇంటికి మా వరద దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మురుగుపోతుందని ఇక్కడ ఇచ్చేశారని వరదంతా ఇటు మళ్ళిచ్చారని చెబుతూ అతని అజ్ఞానానికి చేతగానితనానికి నిదర్శనము. అలాగే ఇప్పుడు మన ప్రకాశం బారేజీని కూల్చేయాలని వాళ్ళు చేసిన కుట్ర అంతా ఇంత కాదు, 3 పడవలను వదిలేసి ప్రకాశం బారేజీని కూల్చేయాలని ఆలోచన చేశాడు. ఇది దుర్మార్గ ఆలోచన, దుష్టబుద్ధితో చేసే ఆలోచన, అది దేవుడు హర్షించలేదు. అందుకనే ప్రకాశం బారేజీకి కూడా ఏమీ జరగలేదు. గేట్లు ఇరిగిపోతే గేట్లు చేయిస్తారు, మంచి టెక్నాలజీ కలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, అందుకనే త్వరగా పూర్తి చేయగలిగారు. అలాంటి వ్యక్తి ముందు కూడా మనకు ఎంతో అవసరం. ఇలాంటి వాళ్ళు ఎంత బురద చల్లినా జగన్ లాంటి వాళ్ళు ఇది జరిగే పని కాదు. ఇక అతని చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు. రేషన్ మీకు అందుకుందా? మరి యొక్క వరద బాధితులకి రేషన్ పంపిణీ చేయడం జరిగింది, మెడికల్ టీం రావడం కానీ, ఈ యొక్క సర్వే ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో దాని మీద సర్వే కూడా చేశారు, అవన్నీ మీకు అందడం జరిగిందా? ఇవన్నీ రేషను ప్రతి ఇంటికి మన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి డివిజన్లో ఆ బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళ పరిధిలో ఆ బూత్ ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి మన పార్టీ వాళ్ళు దగ్గరుండి సర్వే రేషన్ ఇప్పించారు. అలాగే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ వాటర్ కానీ ఇవి కూడా ఇచ్చారు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి సర్వే చేసుకుంటున్నారు ఇంటింటికి. కాకపోతే వాళ్ళు రాసినట్లో కార్లు ఇవి అన్నీ రాసుకున్నారు. ఎంతవరకు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. పోతే 10 ఇంట్లో కూడా మోటార్లు ఉంటాయి, మోటార్లు ప్రతి ఒక్క మోటార్ కూడా చెడిపోయింది, దాన్ని మాత్రం మా సర్వేలే లేదని రాసుకోలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే బాగుండదు, అవి కూడా రాసుకొని మళ్ళీ ఆడికి కూడా నష్టపరిహారం ఇస్తే బాగుండదు. ప్రతి ఇంట్లో ఉండదు మోటార్ అనేది, చెడిపోయినాయి. ఎందుకంటే తెలియదు, ఇది విపత్తు వచ్చింది, 6 అడుగులు మునిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మోటార్ అనేది కిందే ఉండదు కానీ పైన ఎక్కడ పెట్టుకోరు కదా, అందువల్ల ప్రతి ఇంట్లో మోటార్ మునిగిపోయింది. ఇలాంటి విపత్తుని ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే ఆయన ఎంతో కొంత హెల్ప్ చేయగలరని మేము ఆశిస్తున్నాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మీ తరపు నుంచి? చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి విపత్తు సమయంలో జనల్ని ప్రతినిత్యము కంటికి కునుకు లేకుండా జనం కోసం ప్రతినిత్యం పోరాటం చేశారు, అలర్ట్గా ఉన్నారు. కలెక్టర్ని, సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసి అందరినీ జనాల్ని ఎక్కడ ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడాడంటే అది ఆయన దయే. ఆ విధంగానే ఈ జనం అంతా కూడా ఆయన అన్ని హర్షిస్తున్నారు, చక్కగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు, ఇంతకంటే చేసే
సీఎం రాడు రాబోడు కూడా. అందుకని చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.